ఇప్పటిదాకా అయితే పడుకుంటే ఎండ ఒకటే మొహాన్ని కొట్టింది ఇంతసేపు, ఆల్మోస్ట్ ఒక గంట సేపటి దాకా. అక్కడి నుంచి ఈ వాష్రూమ్స్ పక్కనే ఉన్నాయి, మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లు ఇవన్నీ వినాల్సి వస్తుంది. సో మనమైతే ఫైనల్లీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాం అంటే సౌత్ ఆఫ్రికాకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ట్రాలీ చూసారు కదా, ఇది తీసుకొని పోతున్నా ఇప్పుడు. ఏ ఇది ఎంత పెద్ద, కొంచెం హెవీ సైజులు ట్రాలీ ఉన్నట్టుంది ఇది. ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా. ఏంది ఏమైంది అమ్మా, చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. 14-15 degrees ఉంటే మీరే ఊహించుకోండి ఎట్లుంటుందో. నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో ఒక వెరైటీ చూసిన, కరెంటు పోయింది చూడండి ఫ్లైట్లో. ఇదేందయ్యా ఇది. ఇప్పుడు మన ఎక్కిన ఫ్లైట్ అయితే వచ్చేసి బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనమాట. చూడండి ఇప్పటిదాకా లైట్లు, ముందర స్క్రీన్ అన్నీ వచ్చింది, సడన్గా ఆగిపోయింది. మన ఇంట్లో కరెంటు పోతే ఒక్కసారి ఆగిపోతుంది చూసి కదా, అట్లనే షట్ డౌన్ అయిపోయింది అంతా. పెద్ద ఫ్లైట్ వెళ్ళండి ఇదైతే. మన ఇందాక ఎక్కిందంటే జస్ట్ 6 seater ఉంది కదా, ఇదేంటంటే మొత్తం 9, ఒక్క రోజులో 9. సో ఇప్పుడైతే చూడండి ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక్కటే వస్తుంది అనమాట, ఇది చూసారు కదా, చికెన్ అండ్ క్యారెట్ ఇది. అండ్ అంతే, ఇంకా ఇది వచ్చేసేమో పొటాటో అనమాట. ఇది కెన్యన్ అండ్ ఆఫ్రికన్ స్టైల్ అని చెప్పారు వీళ్ళు. సో చికెన్ విత్ రైస్ లేదా అంటే రైస్ లేదు అని చెప్పేసి చెప్పారు. సరే ఓకే అంటే వెజ్ విత్ రైస్ ఉందన్నారు. అప్పుడు ఇది ఓపెన్ చేసి చూపించారు అనమాట, ఇందులో వెజ్ రైస్, క్యాలీఫ్లవర్ అండ్ అంతే ఇది ఏదో ఉంది. ఇది ఏందో కూడా అర్థం కావట్లేదు నాకు. ఒకసారి గోంగూర తిన్నట్టుంది, ఇంకోసారి పాలక్ పన్నీర్ తిన్నట్టుంది, ఏదేదో టేస్ట్ ఉంది ఇది, కానీ మంచిగా ఉంది. సో ఇదే అనమాట ఇప్పుడు ఈ ఫుడ్ అయితే మాత్రం. యాక్చువల్లీ ఇది ఒకటే ఇవ్వాలి ఆమె. ఇంకా మీరు ఇద్దరు షేర్ చేసుకోండి, రైస్ కావాలన్నారు కదా మీరు, ఇది ఒకటి ఇస్తే నేను చెర్రీ షేర్ చేసేసుకున్నాం. అండ్ అంతే, ఇంకా కప్ ఇచ్చారు ఒకటి మనకి ఎక్స్ట్రా, ఇందులో కాఫీ అన్నా టీ అన్నా బ్లాక్ టీ అట్లాంటివి అన్న కావాలంటే ఇస్తారు మనకి. దానికి షుగర్ ఒక ప్యాకెట్ ఇచ్చారు. అండ్ అంతే ఇవి, ఇంకా బటరు, ఇంకోటి ఏదో స్వీట్ ఇది. సో ఇది యాక్చువల్లీ కేక్ లా ఉంది, ఇట్లాంటివి నేను తిన్నాను. అండ్ అంతే ఇంకొక బ్రెడ్ ఇచ్చారనమాట. నేను తిందాం 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 అనుకుంటే నోరు కాలిపోతుంది ఇది. ఫుల్ అంటే ఫుల్ వేడికి ఇచ్చారు, అందుకే తీసి కొంచెంసేపు పెట్టి ఎట్లాగో ఈ చల్లగా ఏలోపు కొంచెం రికార్డ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. సో ఇప్పుడు ఇదైతే మేము ట్రై చేసి చెప్తా ఎట్లుందో. అంటే ఇట్ సైడ్ లైక్ సౌత్ ఆఫ్రికన్ సైడ్లో నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఇది. చికెన్ అయితే మాత్రం మంచి మెత్త ఉడికింది, బాగుంది టేస్ట్. మన వాళ్ళు కొత్తగా తినేవాళ్ళు కూడా సరే అడ్జస్ట్ అయిపోయి తినొచ్చు. అండ్ ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 25% వచ్చేసి మనది కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plus మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యున్ గా 5 అయితే ఇచ్చేసినాం, ఇంకొక 4 మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K+ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. పర్లేదు, ఇప్పటివరకు అయితే ఫ్లైట్ ఉన్నాను కాబట్టి ఫుడ్ అయితే ఇబ్బంది ఏం కాలేదు. ఇక్కడైనా కూడా లేదంటే మన ఎయిర్పోర్ట్లో అయినా కూడా అనౌన్స్మెంట్ మళ్ళీ సీట్ బెల్ట్స్ అయినా ఆన్ చేశారు, దాని గురించి చెప్తారు అనుకుంటా. పైన సీట్ బెల్ట్స్ అయినా ఆన్లో ఉంది కదా. ఇప్పటిదాకా అయితే పడుకుంటే ఎండ ఒకటే మొహాన్ని కొట్టింది ఇంతసేపు, ఆల్మోస్ట్ ఒక గంట సేపటి దాకా. అక్కడి నుంచి మొత్తం కరెక్ట్గా ఎండ ఫేస్కి కొట్టి చిరాకు పెట్టింది పోండి. ఆల్మోస్ట్ ఇంకొక 3-4 hours అయితే పడుతుంది మనం దిగేసరికి సౌత్ ఆఫ్రికాలో. సో నేను ఎగ్జైటెడ్గా ఉన్నా చాలా, సౌత్ ఆఫ్రికా ఎట్లుంటుంది, అక్కడ జనాలు ఎట్లుంటారు, అక్కడ రైడ్ చేయడం ఇవన్నీ. ఇంకా నేను అంటే ఎప్పుడెప్పుడు దిగి రైడ్ చేయాలని ఉంది మా ఇద్దరికి, ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. 3-4 months అయింది కానీ ఫైనల్లీ ఇక
టైం అయితే ఇప్పుడు వచ్చేటట్టుంది. నాకు ఈ ప్లేస్ అయితే మంచిగా నచ్చింది. కాకుండా ఒకటే బాధ ఏంటంటే ఈ వాష్రూమ్స్ పక్కనే ఉన్నాయి, మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లు ఇవన్నీ వినాల్సి వస్తుంది. ఇంకా తినేటప్పుడు వీటి గురించి ఎందుకులేండి, అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది. కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇట్లా తీసుకుంటే బెటర్ ఏమో. నాదైతే మరీ డైరెక్ట్ ఇక్కడే ఉంది పక్కనే. సో మనమైతే ఫైనల్లీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాం అంటే సౌత్ ఆఫ్రికాకి అయితే వచ్చేసినాం. బయట టెంపరేచర్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 14 degrees ఉంది. సో నేను అందుకే వెంటనే జాకెట్ కూడా పెట్టుకున్నా లోపల, ఎందుకైనా మంచిదని చెప్పేసి. మంచిగా ఇది నాకు అడ్వాంటేజ్ అయిపోయింది, ఇప్పుడు మైక్ పెట్టడానికి స్పేస్ లేదు. సో ఆల్మోస్ట్ ఇంక ఇది ఆఫ్రికాలోనే టిప్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంకో 10 kilometers అట్లా పోతే టిప్ వస్తుంది. టిప్లో ఉన్న పెద్ద సిటీ అనుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక 100 kilometers అయితే వెళ్ళాలన్నమాట. ఫైనల్లీ సౌత్ ఆఫ్రికాకి అయితే వచ్చేసినా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అసలు ఇక్కడ, అంటే ఇక్కడ రావాలి, ఇక్కడికి రావాలి అని చెప్పేసి. కేప్ టౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అక్కడ పేరు కనిపించింది. రైట్ అని కనిపించిందా, కేప్ టౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎగ్జైటెడ్ ఇక్కడ రైడ్ చేయడానికి అయితే. మ్యాక్సిమం రేపు బైక్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఎల్లుండి నుంచి రైడ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ పాస్పోర్ట్ కంట్రోల్, బ్యాగేజ్ క్లెయిమ్, ఇంటర్నేషనల్ అరైవల్స్, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఇట్ సైడే, మొత్తం అంతా ఒకటే రోడ్డు. ఇవన్నీ ఇప్పుడు మనం వచ్చిన ఎయిర్లైన్స్ అయితే ఇదే, కెన్యా ఎయిర్లైన్స్. బాగుంది ఇది, బోయింగ్ అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నాం కదా, కొంచెం అంటే ఫారిన్ కంట్రీలో అదొక ఊపు ఉత్సాహం ఉంటుంది అన్నమాట. బండి దొరికిందంటే కదా ఈ రైడ్ అంతా ఇంకా రచ్చరచ్చే ఉండబోతుంది. చాలా డేంజర్ అండ్ మోస్ట్ అడ్వెంచర్స్ అయితే ఈ రైడ్లో మీరు ఖచ్చితంగా చూస్తారు. చెర్రి చూడండి, టవల్ కట్టుకున్నాడు, ఎందుకంటే అంత చలి పెడుతుంది ఇప్పుడు ఇక్కడ. అంటే మన హైదరాబాద్లో ఏంటంటే 30, చెన్నైలో 40, 142 దాకా పోయింది కదా. సో హైదరాబాద్లో కూడా పోయింది 41, 42 దాకా. సో సడన్గా మళ్ళీ 14, 15 అనేసరికి వణుకొచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం వెళ్ళి ఇంకా ఇప్పుడు ఇమిగ్రేషన్ కస్టమ్స్ రెండు కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోదాం. సో బైక్ అయితే ఎప్పుడెప్పుడు చూడాలా ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. బైక్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉందన్నమాట, అంటే నాకు చెరిగి ఇద్దరికి, అది మీకు రేపు చెప్తా ఆ డిసడ్వాంటేజ్ ఏంది అనేది, లేదా మీకు అర్థమైపోతుంది లేండి. బండి పక్కన మేము నిల్చున్నా కూడా ఇక్కడంతా కూడా వెయిటింగ్ ఏరియా ఉంది. నాకు తెలిసి వచ్చే వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటే ఇక్కడ కింద. ఏ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా ఉంది. ఇంటర్నేషనల్ అరైవల్స్ అని చెప్పి అక్కడ కింద ఒకటి బోర్డు ఉంది. ఇంకా ఇప్పుడు దిగిన వాళ్ళందరూ అటు నుంచి వస్తారు కదా, వాళ్ళ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా స్ట్రిక్ట్ ఉంటుందని నేను విన్నా, ఎట్లా ఉంటుందో ఏందో తెలియదు. నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు నేను క్రాస్ చేసిన తర్వాత చెప్తా. నాకు ఏదైనా అక్కడ మంచి ఫోటో దిగాలండి. ఎయిర్పోర్ట్లో కిందికి దిగిన తర్వాత అక్కడ ఎక్కడైనా మంచి ఫోటో దిగుదాం మనం. ఓ వేరే ఫ్లైట్ కూడా ఏదో వచ్చినట్టుంది, జనాలు వస్తున్నారు అక్కడి నుంచి. సో ఇది ఇమిగ్రేషను కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఏం లేదు, జస్ట్ ఎందుకోసం వచ్చిర్రని చెప్పేసి అడిగారు. హాలిడే అని చెప్పినా, జస్ట్ ఒక్కటే పదం అంతే చూసుకున్నారు అండ్ స్టాంప్ చేసి ఇచ్చేసారు అనమాట, అయిపోయింది. సో ఇక్కడ ట్రాలీ చూసారు కదా, ఇది తీసుకొని పోతున్నా ఇప్పుడు. ఏ ఇది ఎంత పెద్ద, కొంచెం హెవీ సైజులు ట్రాలీ ఉన్నట్టుంది, ఇది సూపర్ కార్ మాదిరి, ఇంత వెరైటీ వెరైటీ డిజైన్తో ఉన్నది. అండ్ ఇప్పుడు బెల్ట్ నెంబర్ 4లో మన లగేజ్ అయితే ఉందన్నమాట. 4 బ్యాగులు తీసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోవాలా. మనీయా అడగలేదు, ఎంతనా ఒకసారి అడుగుతావా, డబ్బులు ఉందా ఎక్స్చేంజ్. ఇక్కడ ట్రావెల్ లెక్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఒక $1 ఎన్ని రన్సో కనుక్కుందాం ఇక్కడ వీళ్ళ దగ్గర. సో ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి కనుక్కొని వచ్చిన ఈ రోజున రేట్ ప్రకారం అయితే 17.66, అది బయింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అయితే 19.6 ఎంత ఉంది. ఇది మందే, ఓకే రెండు వచ్చినాయి. అది నాది, గుమ్మడికాయ మాదిరి ఉంది నాదే. హెల్మెట్ ఉంది అందులో, అది హెల్మెట్ది. చరి మనం రెండు అన్ని ఫ్రెజల్ స్టిక్కర్స్ అతికిచ్చినాయి, అవి వేరే వస్తాయి అనుకుంటా. ఇవి 100 వచ్చింది, బిఎస్వై ఇండియా. ఇది నాది, బిఎస్ఐ ఇండియా. ఇది ఏది మన బ్యాగ్స్ పెట్టుకునేది. సో ఇంకొక బ్యాగ్ వచ్చిందంటే అయిపోయినట్టే, వచ్చేసింది. కమాన్, మన 4 bags కూడా వచ్చేసినాయి, సూపర్. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది, ఘోరంగా ఉంది అనుకోండి. ఇంకెక్కడ ఇంకా ఏదో ఉంటుందబ్బా, సడన్గా గుర్తు రావట్లేదు.
అండ్ ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా ఏ ఎయిర్పోర్ట్లో చూసినా ఎక్కువ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే మనం చూడండి, సౌత్ ఆఫ్రికా వచ్చేసినాం, కేప్ టౌన్ ఆఫ్రికాలోని టిప్పెస్ట్ పార్ట్ అనమాట ఇక్కడ. సో ఎగ్జిట్ ఇటు అక్కడ ఎగ్జిట్ ఇటు వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు, ఎందుకంటే మనకు ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఆ క్యాబ్ వచ్చిన తర్వాత ఎంత 5,000-6,000 మాట్లాడండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మన బైక్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ ఉంది, 2 గంటలు టైం పడుతుంది. సో ఈ 2 గంటలు అట్లా మొత్తం సముద్రం పక్క నుంచి వెళ్తాం. బట్ ఇప్పుడు నైట్ అయింది కంటే అంత కనిపిస్తుందో కనిపించదో మనకు తెలియదు. మనం వెళ్ళేదైతే మాత్రం చాలా ఒక చిన్న టౌన్ అనమాట. కుదిరితే ఇక్కడ ఏదైనా ఉంటే తినేసి స్టార్ట్ అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే టైం ఇప్పుడు ఆల్రెడీ 11:30 అయిన తర్వాత పోయి మనం ఆయన తిని అని చేసుకోవాలంటే కష్టం. సో మేము ఒక క్యాబ్ అయితే ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. ఇవి ఆయన అనమాట క్యాబ్ డ్రైవర్, ఆన్లైన్లోనే బుక్ చేసేసినాం. చెరీ ఏటీఎంలో డబ్బులు తీలే, ఎందుకంటే ఏటీఎంలో డబ్బులు తీయాలి. ఇక్కడ ఇక్కడ కరెన్సీ మా దగ్గర లేదు. మనీ మనీ ఓకే విల్ టేక్ దేర్, అక్కడ ముందు కూడా ఉందంట. ఎందుకంటే ఇక్కడ లోకల్ కరెన్సీ అయితే లేదు. కస్టమ్స్ కూడా మమ్మల్ని అయితే ఏం అడగలేదు. ఇందాక చెరీ అట్లా బ్లాక్ చేసుకొని పోతుంటే వాళ్ళు కస్టమ్స్ రిటర్నే చూస్తున్నారు, కానీ ఏమైతే ఆపలేదు. మా దగ్గర ఏం లేవనుకోండి, అన్నీ ఉన్నాయి, అన్నీ యూజ్ చేసినాయే. షూ ఒకటి కొత్తయి, అంటే షూ ఒకటి కొంచెం ఎక్స్పెన్సివ్ ఈ రైడ్ కోసం అని చెప్పేసి వేరే షూ కొన్నాం. ఎందుకంటే మనం ఈ రైడ్లో తోలేది డర్ట్ బైక్స్ కాబట్టి బ్రెజిల్లో నాకు ఆల్ అయినట్టు మళ్ళీ అవ్వకూడదని అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఇద్దరం తీసుకున్నాం. వెల్కమ్ టు ద మదర్ సిటీ అంట, అంటే ఈ ఈ సిటీని మదర్ సిటీ అని చెప్పేసి అంటారు అనుకుంటా. ఇప్పుడు ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అట్లా దీన్ని మదర్ సిటీ అని చెప్పేసి అంటారు. ఇక చూడండి లోపల రాళ్ళతో పెట్టి చేసేది సూపర్ ఉంది కదా, ఏ రియల్గా ఉన్నట్టే ఉంది మొత్తం అంతా. నిజమైన రాళ్ళే తీసుకొచ్చి లోపల పెట్టినట్టు. ఇక్కడ పెంగ్విన్స్ కూడా ఉన్నాయి చూడండి, అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి, కేప్ టౌన్ అనే ఎక్కడ ఉంటే ఏందో చూడాలా. సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఎవరెవరు అయితే వీళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు కదా, వాళ్ళకి మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెల్సన్ మండేలా గారు కూడా ఇక్కడ ఒక ఏటీఎం ఉంటుంది, ఈ ఏటీఎంలో మనీ విత్డ్రా చేసేసుకుంటే అయిపోతుంది మనం. ఇంకా ఇవ్వండి అక్కడ ఏటీఎం చూసేది కదా, ఇది చాలా ఉన్నాయి, 3 బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ ఏటీఎంలు. ఎందులో ఒక దాంట్లో పైసలు తీసేస్తే ఇంకా మన జర్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. హాయ్ వాట్స్ యువర్ నేమ్? షహీద్. హాయ్ షహీద్. జస్ట్ వీడియోనే. సో ఇవ్వండి ఇప్పుడే ఏటీఎంలోంచి మనీ విత్డ్రా చేసేసినాం, 20,000 రూపీస్ అనమాట. ఇక చూసినది ఒక్కొక్కటి 200 రూపీస్ నోట్, మన ఇండియన్ రూపీస్కి ఈక్వల్ అంటే ఒక 900 రూపాయలు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో గూగుల్లో మీరు క్యాలిక్యులేట్ చేయండి, 4.44. ఓకే లెట్స్ గో లెట్స్ గో. యు స్పీక్ ఇంగ్లీష్? ఓకే. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ ద డెస్టినేషన్? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్? యా, 1 hour 30 minutes. ద రోడ్ ఈస్ గుడ్? గుడ్. ఆయన కెమెరా ముందు రావడం కొంచెం ఎట్లా అవుతుండో, కానీ ఏం కాదు, మనం గుంజుదాం లోపలికి పట్టుకొని. సో ఇక్కడ ఇది వచ్చేసి అంతా డొమెస్టిక్ది అంట టెర్మినల్, ఇది వచ్చేసి ఏరియా అంతా డొమెస్టిక్ది. అటు చూసారు కదా, అటు వచ్చేసేమో ఇంటర్నేషనల్ది. సో ఒకటే ఎయిర్పోర్ట్లో సగం అటు సగం ఇటు చేసేసారు బా. ఈ డర్బన్, జోహన్నెస్బర్గ్, ప్రిటోరియా ఇవన్నీ నేను ఎక్కడ చూసేది అంటే, ఇంతకుముందు మన ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మ్యాచ్లు జరుగుతాయి కదా, అప్పుడు చూసేదనమాట. డూ యూ వాచ్ క్రికెట్? నో, యూ డోంట్ వాచ్ క్రికెట్. యూ వాచ్ ఫుట్బాల్, సాకర్? ఇక్కడ అంటే సౌత్ ఆఫ్రికా ఎంత మంచి టీం అయినా కూడా చాలా తక్కువ మంది చూస్తారు క్రికెట్. మెయిన్ అంటే వీళ్ళకి ఫుట్బాల్ ఆఫ్రికా మొత్తం అంతా, ఇంకా ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా. ఏంది ఏమైంది అమ్మా, చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. 14-15 degrees ఉంటే మీరు ఊహించుకోండి ఎట్లుంటుందో. ఇక్కడ బయటికి రాగానే షో మ్యాక్స్ అని చెప్పేసి ఉంది, స్ట్రీమింగ్ ఫర్ ఆఫ్రికా అని. మేబీ ఇది ఒక సినిమా థియేటర్ అట్లాంటిది ఏదైనా అయ్యి ఉండొచ్చు. బయట అయితే మొత్తం అంతా ఫాగీ ఫాగీ వెదర్. నాకు అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది, అక్కడ హెడ్స్ కార్ రెంటల్ కూడా ఉంది. అండ్ అంతా పొగ పొగ వచ్చేసింది, బయటికి రాగానేది ఏదో ఏసీలోకి వచ్చినట్టుంది. ఆ లోపలే ఏసీ ఉంది, ఆ ఏసీలో ఉన్నది నార్మల్ ఉంది, బయటికి రాగానే ఇంకా ఏసీలోకి వచ్చినట్టు అనిపించేసింది. మన కార్ అక్కడెక్కడో ముందు పార్క్ చేసినట్టురు. నేను మన కోసం అంటే నేను వీడియో తీయలేదు, అప్పుడే కెమెరా ఆఫ్ చేసి లోపల పెట్టిన. ఇట్లా ఒక నేమ్ కార్డ్ పెట్టుకొని అనమాట, చెరీ బుక్ చేసిన కాబట్టి చెరీ పేరుతో పెట్టుకొని ఉన్నాడు. ఈ ఫ్లైట్కి వస్తామని చెప్పేసి చెప్తే వాళ్ళు ఇక ఈ ఫ్లైట్ ట్రాక్ చేసుకొని ఎప్పుడు వస్తుంది ఏందనేది వచ్చి అక్కడ నిలబడతారు అనమాట. పార్క్ అదే P1, అదేంది పార్క్ అడే అని రాసింది ఇక్కడ, అంటే పార్కింగ్ని వీళ్ళు ఇక్కడ పార్క్ అడే అని రాస్తారా ఏంది. ఇటు చూడండి మనకి ఏ కార్ వచ్చింది అనుకుంటారు, లెక్సస్ కార్ వచ్చింది. ఇప్పుడు వెంకట్ బ్రో చూడు బ్రో, లెక్సస్ కార్ అంటావు కదా నీ ఫేవరెట్ కార్, ఇక్కడ అంతా బయట ఫారిన్ కంట్రీలో ట్యాక్సీ ఇది మాక్సిమం అంతే. దుబాయ్లో అయితే ఇంకా ఘోరంగా తిప్పుతారు లెక్సస్ని ట్యాక్సీ లాగా. మంచి కారే, నేను తప్పేం పట్టట్లేదు దీన్ని, బట్ ఓల్డ్ మోడల్ ఇది చూసారు కదా లెక్సస్. ఇది మన ఇండియాలో అయితే ఇది
స్టార్టింగ్ ప్రైస్ ఈ మోడల్ సెడాన్లో లెక్సస్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం 70 లక్షలు 80 లక్షలు ఉంటుంది ఇండియాలో. ఇక్కడ ఏంటంటే 15 లక్షలకి 20 లక్షలకు కూడా దొరికేస్తుంది సెకండ్ హ్యాండ్లో, 10 లక్షలకు కూడా దొరుకుతుంది. ఈవెన్ ఇంకా దుబాయ్లో అయితే ఇంకా చాలా తక్కువ. అక్కడ చూడండి మెర్సిడీస్, ఈ మోడల్ మన ఇండియాలో లేదు, వ్యాన్ టైప్లో ఉంది. ఇదైతే సూపర్ ఉంటుంది క్యాంపింగ్ వ్యాన్కి. ఇది కానీ 4x4 అయిందంటే 800 వేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా మంచిగా ఉంది కార్కి. ఇది నైట్ అయినా కూడా ఎంత లైటింగ్ ఉంది, 11-12 కూడా. పైన మబ్బులు చూడండి ఎంత బాగుందో. ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇదే అనమాట, ఆ బిల్డింగ్ అంతా ఎయిర్పోర్ట్ కార్ పార్కింగ్ది. జస్ట్ బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక పెట్రోల్ పంప్ కనిపించింది, మేమైతే ఒక కాఫీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఏంటంటే కుదిరితే ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకుని వెళ్దామని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా ఉంది. మీకు తెలుసు కదా మన వీడియోస్లో ఎన్నోసార్లు మీరు చూసి ఉంటారు, పెట్రోల్ పంప్ ఉంటే ఇక్కడ ఫారెన్ కంట్రీస్లో ఇట్లాంటి ఒక షాప్ ఉంటుందని చెప్పేసి. ఇక్కడ ఏందో కేకులు ఇవన్నీ, ఇక్కడ మొత్తం సౌత్ ఆఫ్రికన్ వెరైటీస్ అనుకుంటా. ఈ మన దగ్గర కూడా ఉంటాయి ఇవన్నీ, కొంచెం వెరైటీగా ఉన్నాయి అన్నీ డిజైన్ డిజైన్గా. శాండ్విచ్లు, రెడ్ బుల్లు, పాప్కార్న్, సోర్ క్రీమ్, బటర్ ఫ్లేవర్ అంట. సరే ఈ పాప్కార్న్ తింటావా? నేనైతే ఒక పాప్కార్న్ తీసుకున్నా నైట్ టైంపాస్కి. ఇంకా వాటర్ బాటిలా? డన్, వాటర్ బాటిల్ తీసుకున్నా, ఇది తీసుకున్నా. ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇక్కడ జ్యూస్లు, ఇవన్నీ నార్మల్గా కామన్గా ఉన్నట్టే ఉన్నాయి, ఇంకా స్పెషల్గా అయితే ఏం లేదు. సో ఈ రెండు బిల్ చేపించుకున్నట్టే అయిపోతుంది. ఇక్కడ కూడా ఉన్నాయి డోనట్స్, ఇంకా కొన్ని స్వీట్ ఐటమ్స్. డన్ అంతే ఇంకా. సో ఇక్కడ ఇది తీసేసుకున్నామంటే ఇంకా మనం డైరెక్ట్ నాన్ స్టాప్ 1 అవర్ 20 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి, 1 గంట 15 నిమిషాలలో వెళ్ళిపోతాం. బాగానే ఉంది అందరు రోడ్ రూల్స్ అయితే. ఇక్కడైతే ఎయిర్పోర్ట్ ఏరియా కాబట్టి అట్లా ఫాలో అవుతారో లేదంటే ముందుకెళ్ళినాక అట్లా ఫాలో అవుతారో మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. మీకైతే మాత్రం ఇక్కడ ఎవరో బుడ్డ అయితే నన్నే చేస్తుండే హాయ్. ఇక్కడ ఇవన్నీ బబుల్ గమ్స్, M&M ఇవన్నీ ఉన్నాయి. ఓ సో ఇక్కడ బయట చూస్తే మీరు ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్ ఉంది. అసలు ఇక్కడ ఏం కనిపించట్లే, మొత్తం అంతా చూడండి ఫుల్ ఫాగ్ వచ్చేసింది అంతా. ఇంకా ఎంత దూరం ఉంటుందో తెలియదు ఇట్లా. ఇది సముద్రం పక్కన ఉండే సిటీ అయినా కూడా ఇంత ఫాగ్ వచ్చేసింది. ఇంక వెళ్ళిపోదాం. బయట అయితే మాత్రం టెంపరేచర్ ఇప్పుడు 14-13 ఉంది. ఎప్పుడెప్పుడు కార్లో కూర్చోాలని ఉంది బయటకు వస్తే మాత్రం, ఎందుకంటే నేను ఏం వేసుకోలేదు, జాకెట్ ఇప్పేసిన కార్లో కూర్చున్నాక. ఆల్మోస్ట్ మేము ఒక 1.5 గంటల సేపు అయితే మాత్రం కార్లో ప్రయాణించి ఇటుదాకా అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి హెర్మానస్ అనే ఒక చిన్న సిటీ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 70-100 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ సిటీ, కేప్ టౌన్ నుంచి అయితే మాత్రం. ఎందుకంటే లగేజ్ అంతా కూడా ఇక్కడ పెట్టేసిన, ఎందుకంటే రేపు మళ్ళీ మార్నింగ్ ఇది మొత్తం కూడా బైక్స్ మీద ఫిక్స్ చేసేసేయాలి కాబట్టి. అండ్ టైం కూడా ఇప్పుడైతే 12:30 అయింది, అండ్ మన ఇండియన్ టైం ప్రకారం అయితే ఇప్పుడు 4:30 అట్లా అవుతుంది అనుకుంటా. 12:30 వన్న టైం ఎంత అయింది కానీ నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఈ ఫ్లైట్ జర్నీ 6 అవర్స్ ఏదైతే ఉందో, 5 అవర్స్ 40 మినిట్స్, ఇందులో ఎక్కువ పడుకోలేదు నేను. జస్ట్ నార్మల్గా నెట్ఫ్లిక్స్లో సినిమా చూసుకుంటూ వచ్చిన, సో అందుకని దాని ఎఫెక్ట్ బాగున్నట్టుంది. అండ్ అంతే ఇంకా డేటా ఎంత ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇప్పుడు. అండ్ అంతే నెక్స్ట్ ఇంకా అన్నిటికీ ఛార్జింగ్ పెట్టేసిన చూడండి. అక్కడ పాస్పోర్ట్ బయట పెట్టేసిన, రేపు అది మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ ఒక వేరే వర్క్ ఉంది దానికి తీసుకుని వెళ్ళాలి. సో ఇంకేమైనా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, ఎందుకంటే టైం ఇప్పటికే చాలా అయిపోయింది. ఇప్పుడు కూడా నేనైతే ఇదేం చూపించాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కుదిరితే మొత్తం బయట ఎట్లుంది ఏంటని అంతా కూడా కవర్ చేసేస్తా. సో ఐ హోప్ వీడియో మీద నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బైఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్.